చూసినట్టయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను, బాత్రూమ్ లో ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నాను మమ్మీ నువ్వు కూడా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే హాట్ వాటర్ పట్టడం. ఇక్కడైతే ఉంది చల్నీళ్ళు ఆఫ్ చేసేసి మళ్ళీ హాట్ వాటర్ అది పట్టి ఇప్పుడు హాట్ వాటర్ ప్రెస్టో లాండ్రీ శానిటైజర్ ఉంది అనమాట. ఇది మా మమ్మీ అయితే పర్చేస్ చేసింది అనమాట ఈ రోజు, అది ఎప్పటి నుంచో ఉంది అనమాట. అన్ని బట్టలకు కూడా బయట వేసుకునేటివన్నీ కూడా ఈ శానిటైజరే వేస్తామండి. సేఫ్టీ ఎక్కువ అనమాట. ఒక హాఫ్ హాఫ్ వేయమని చెప్తుంది మా మమ్మీ అయితే. ఓకే ఇప్పుడు మూత పెడతాము, మూత పెట్టేస్తాము, పక్కన మీద వేస్తాము. అంటే ఈ వాటర్ అయితే కలపాలన్నమాట, చాలా వేడిగా ఉన్నాయి అనమాట. సో మనం అయితే జస్ట్ అయితే ఎలా వస్తుంది. ఓకే ఇందులోనే ఇన్బిల్ట్ డిటర్జెంట్ కూడా ఉంటుందండి, అది అనేసి ఇలా వస్తుంది కొంచెము బురుగ్గా. ఇప్పుడైతే మనకైతే 3 మాస్క్ ఉన్నాయి. ఏంది మమ్మీ స్మెల్ కూడా ఉంటుంది? ఎస్ సేమ్ అదే వస్తుంది స్మెల్. ఇక్కడ 3 మాస్క్ అయితే ఉన్నాయన్నమాట. మెల్లగా ఒక్కొక్కటి ఇక్కడ వేసేసి వాటిని అలాగే ఒక 5 to 10 minutes వదిలేస్తే చాలండి. తర్వాత పిండి వేసి ఆరేసుకుంటే సరే. 5 to 10 minutes తర్వాత అయితే మీకు చూపిస్తాను అనమాట. ఆ లోపల అయితే మనమైతే బ్రేక్ తీసుకొని అయితే బాత్ చేసుకొని అయితే వచ్చేద్దాం గైస్. ఒక 10 minutes వెయిట్ చేయండి అనమాట. ఓకే 10 minutes వెయిట్ చేయండి ఖచ్చితంగా. అయితే నేనైతే బాత్ కూడా చేస్తాను అనమాట. కొత్త డ్రెస్ చూడండి, అంటే కొత్తదంటే అది ఇప్పుడు వేసుకున్నాను. ఉతికిన డ్రెస్, ఉతికిన డ్రెస్ అనమాట. ఇప్పుడు వచ్చేయండి అన్నమాట లోపల బాత్రూమ్లో ఏముందో. ఓకే ఇక్కడ చూసినట్టయితే ఫుల్గా డ్రైన్ అయిపోయి మొత్తం అయితే అన్ని పైకి వచ్చేసి ఉంటాయి ఈ పాటికే. సో ఇక్కడ నుంచి అయితే మాస్క్ అయితే బయటకు తీద్దాం గైస్. ఓకే మాస్క్ అయితే బాగుంది అనమాట. అలాగే మీకు డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, రామ్రాజ్ అనమాట సింబల్, రామ్రాజ్ లోగో అయితే ఉంది. ఇక్కడ అన్ని మాస్క్స్ అయితే పైకి తీద్దాం అనమాట. కలర్స్ అన్ని డార్క్గా వచ్చేసాయి అనమాట. చూడండి ఇది కూడా రామ్రాజ్ కాంబో ప్యాక్, కాంబో ప్యాక్ అనమాట. విడిగా తీసుకోలేదు మేమైతే, కాంబో తీసుకున్నాం. వాటిని అలాగే హ్యాంగ్ చేసేస్తే ఇంకా మొత్తం వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోయి బాగా నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు సన్షైన్లో వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇది వేసుకున్న తర్వాత కూడా చిన్నది పెడతాను అనమాట బిట్టు, కాకపోతే కొంచెం అవుతుంది కదా టైం ఇది డ్రైన్ అయ్యేంత వరకు. సో మళ్ళీ పడుతుంది, రేపు పొద్దునైతే తీస్తాను అనమాట వీడియో. ఆ లోపల పిండి వేద్దామన్నమాట ఫస్ట్. అలాగే హ్యాంగ్ చేసేసి నీట్గా వచ్చేస్తే వాటర్ అంతా. ఇక్కడైతే మమ్మైతే హ్యాంగ్ చేసామన్నమాట, వీటి నుంచి వాటర్ అంతా కారైతే ఇక్కడైతే పడతాయి అన్నమాట. సో గాయస్ ఈరోజు అయితే 23rd అనుకుంటా, 24th అనమాట. నేను ఇంకా నిన్నట్లోనే ఉన్నాను, 24th అనమాట. రేపు 25th రేపు పొద్దునే ఈ మాస్క్ వేసుకొని అయితే చూపిస్తాను అనమాట రివ్యూ. ఊపిరి ఆడుతుందో లేదో ఇప్పుడు చూసినామంటే ఇంకా నీళ్ళు కడతాయి అనమాట ముఖం మీదకి. చూడండి అప్పుడే ఎంత వచ్చేస్తున్నాయి చూడండి వాటర్ మీదకి. ఇలాగే మెల్లగా వస్తాయి అనమాట చూడండి. రామ్రాజ్ 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 నావీ బ్లూ అనమాట, బ్లాక్ అనుకుంటారేమో చెప్తున్నాను. నావీ బ్లూ నావీ కనబడుతుంది నాకు ఇక్కడ కనిపించే బ్లాక్గా కనిపిస్తుంది. షర్ట్లో ఉండి ఈ కలర్ అనమాట, వాటర్లో డిప్ అయ్యి ఇంకా డార్క్ అయింది. ఇది ప్యూర్ రెడ్ అనమాట, ఇంత డార్క్గా ఉండదు. ఇది శాండల్ వుడ్లా ఉంటుంది అనమాట, ఎర్రచందనం అంటారు చూడండి. ఆ కలర్లోకి వచ్చేసింది, ఫస్ట్లో లైట్ రెడ్లో ఉంటుంది, ఇది అయితే బ్లూ అనమాట మనకైతే. కానీ చాలా డార్క్గా వచ్చేసింది, కొంచెం డార్క్ బ్లూ కానీ ఫుల్ డార్క్గా వచ్చేసింది అనమాట. సో రేపు పొద్దునే గుడ్ మార్నింగ్ విషస్తో అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ. నాకైతే ఇక్కడ మార్నింగ్ అయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చి 7:30 గుర్తులేదు నాకైతే. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడైతే మన రామ్రాజ్ మాస్క్లు అయితే ఉన్నాయన్నమాట చూడండి. అసలు ఎంత బాగున్నాయో. వీటి కోసం రాత్రంతా నిద్రపోకుండా రాత్రంతా వెయిట్ చేసాను. రాత్రి ఎంత లైట్ పడుతున్నానంటే ఎంత నాకు గుర్తులేదు అనమాట. చూసినట్టయితే రామ్రాజు కదా, ఇవన్నీ అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు మీకు అయితే చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయో. అసలు ఈ మాస్క్ సైజ్ నాకు సరిపోతుందో సరిపోదా అనేది ఇప్పుడైతే చూస్తాం గైస్. మనకైతే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇదైతే రావాలన్నమాట రామ్రాజ్ సింబల్ అయితే. ఇప్పుడు వేద్దాం సైజ్ అనమాట చూడండి. అసలు ఫుల్గా ఎలాస్టిక్ ఉందన్నమాట దీనికైతే.
లోపల అయితే పీల్చుకొని వదలడానికి ఇక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి చూడండి, బ్రీతబుల్ అనమాట. మాస్క్ అయితే చూడండి, ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే వస్తాయి. చాలా కంఫర్టబుల్ డిజైన్, చాలా కంఫర్టబుల్ డిజైన్ చూడండి. అసలు ఎంత బాగుందో, మామూలుగా చూస్తే ఏంటి క్లాత్ మాస్క్ ఏదో వేస్ట్ వాడతారని అనుకుంటారు అనమాట. ఇక్కడ చూస్తే కానీ మాకు తెలీదు ఏముందో అని. సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనకైతే బ్లూ మాస్క్ అయిందనమాట. సో నెక్స్ట్ కలర్ మాస్క్ ఏంటంటే నావీ బ్లూ అనమాట. బ్లాక్ అనుకుంటారేమో, నావీ బ్లూ అనమాట. ఇప్పుడు నావీ బ్లూ కూడా వేస్తున్నాను. నాకు నావీ బ్లూ చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి బాగుందా, బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో బాగుందని కామెంట్ చేయండి అనమాట. మీకు 1, 2, 3 ఫస్ట్ది ఏంటో బ్లూ, సెకండ్ది అయితే ఇది, థర్డ్ది అయితే ఇది అనమాట, రెడ్ రెడ్ అనమాట. మీకు ఏది నచ్చితే ఆ కలర్ మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఇప్పుడైతే నావీ బ్లూ కూడా అయిపోయింది కదా, ఇప్పుడైతే రెడ్ అయితే వేసుకుందాం అనమాట. అది కూడా సేమ్ కంఫర్టబుల్ అనమాట. చూడండి రెడ్ అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చూడండి అసలు ఈ డిజైన్ మొత్తం రామ్రాజ్గా అనమాట. ఫస్ట్లో నేనైతే చాలామంది వేసుకోవడం చూసి వాళ్ళు ఏదో వేసేసుకుంటున్నారు అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది అంతా రామ్రాజ్గా అని. బాగుంది అనుకుంటున్నాం గైస్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక్కడ రామ్రాజ్ మాస్క్ నచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రామ్రాజ్ స్టోర్కి వెళ్ళి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని అయితే తెప్పించుకోండి అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట గైస్. సో ఇష్యూలో కలుసుకుందాం. అంటే టాటా బై, సీ యూ.